బాలీవుడ్ లో ప్రస్తుతం వస హిట్లతో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకొని రష్మిక పూజ హెగ్డే సినిమా ఛాన్సులతో బిజీగా ఉన్నారు. స్టార్ హీరోలు ఇతర స్టార్ హీరోయిన్లతో ఇప్పటికే కలిసి నటించడంతో రష్మిక పూజ హెగ్డేలకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఫిదా సినిమాతో ఫిదా చేసిన సాయి పల్లవి తెలుగులో వరుస సినిమాలకు కమిట్ అవుతూ రష్మిక పూజ హెగ్డేలతో పోలిస్తే ఎక్కువ ఆఫర్లను సొంతం చేసుకుంటూ ఆ ఇద్దరు హీరోయిన్లకు జలక్ ఇచ్చిందని ఇండస్ట్రీ వర్గాల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రష్మిక పూజ హెగ్డేల్ తో పోల్చి చూస్తే సాయి పల్లవి తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండడం, నటన ద్వారా ప్రేక్షకుల్లో సాయి పల్లవి భారీ స్థాయిలో గుర్తింపు దక్కించుకోవడం ఆమెకు ప్లస్ అయింది. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో తెలుగులో ఏకంగా 5 సినిమాలు ఉన్నాయంటే ఆమె అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారనో సులభంగా అర్థమవుతుంది. సాయి పల్లవి కొత్త కథలు కూడా వింటున్నారని త్వరలో మరికొన్ని సినిమాలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. సాయి పల్లవి నటిస్తున్న సినిమాలన్నీ కూడా భారీ సినిమాలే కావడం గమనార్హం. ప్రస్తుతం మిడిల్ రేంజ్ హీరోలంతా తమ సినిమాల్లో సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. రానా హీరోగా తెరకెక్కబోతున్న విరాట పర్వం, నాగ చైతన్యకు జోడిగా లవ్ స్టోరీ, నానీకు జోడిగా శ్యామ్ సింగరాయ్, కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక సినిమా, అయ్యప్పనం కోషియల్ సినిమాలో పవన్ రాణా హీరోలుగా తెరకెక్కబోతున్న అయ్యప్పనం కోశ్యం సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తున్నారు. గత కొన్నేళ్లుగా తెలుగులో పరిమితంగానే సినిమాలలో నటిస్తున్న సాయి పల్లవి 5 సినిమాల్లో నటిస్తూ ఉండడం అభిమానులు సైతం ఆశ్చర్యపరుస్తుంది. 2021 సంవత్సరంలో సాయి పల్లవి నటిస్తున్న సినిమాలన్నీ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నటిస్తున్న 5 సినిమాలలో కనీసం 3 సినిమాలు హిట్ అయినా సాయి పల్లవి టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. అందరికి నమస్కారం, నేను గీతా మాధురి. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టిఎఫ్సిసి ఛానల్ ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికి నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్. అందరికి నమస్కారం, నా పేరు డాలియా. టిఎస్సిసి లైవ్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టిఎఫ్సిసి లైవ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్, బాయ్. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లీ గైస్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్. థాంక్యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్. Don't forget to like, share and subscribe. చేసుకోండి. మీ హేమ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బెల్ ఉంటుంది, ఆల్ బెల్ నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ ఫ్రీగా పొందండి. నేను మీ సింగర్ మైథిలి. అందరికీ నమస్కారం, టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక గంట బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి, మా నోటిఫికేషన్స్ ఫ్రీగా పొందండి. థ్యాంక్ యూ. నేను మీ సురేఖ.